సో ఈ ఇండియన్ ఆర్మీలో ఉన్న రిజర్వేషన్లో ఉన్న ఒకటే ఒక కేటగిరీ ఏంటంటే క్యాస్ట్ కాదు, రిలీజియన్ కాదు, ఓన్లీ ఎన్సీసీ. ఎవరైతే ఎన్సీసీలో కష్టపడి డిసిప్లిన్తో ఎన్సీసీ ఏ కానీ బి కానీ సి సర్టిఫికేట్ తీసుకుంటారో సో వాళ్ళకి బోనస్ మార్క్స్ ఉంటాయి. సో అలాగే ఇంకొకటి ఇక్కడ చెప్పదలుచుకుంది, ఎవరైతే సోల్జర్ జనరల్ డ్యూటీలో చేరతారో వాళ్ళకి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ లేదు, వాళ్ళకి డైరెక్ట్ సెలెక్షన్ ఉంది. సో ఎవరైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ కంప్లీట్ అయి ఉండి 21 ఇయర్స్ ఏజ్లో ఉండి జనరల్ డ్యూటీకి అప్లై చేసిన వాళ్ళకి ఓన్లీ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, వాళ్ళకి రిటర్న్ టెస్ట్ లేదు. మిగతా వాళ్ళందరికీ బోనస్ మార్కులు ఉంటాయి, టెక్నికల్ ఎంట్రీ కానీ సోల్జర్ జీడీ కానీ సోల్జర్ టెక్నికల్ కానీ స్టోర్ కీపర్ కానీ ట్రేడ్స్మెన్ కానీ. ఇక వస్తే వేతనాలు, మీకు అసలు ఫోర్మోస్ట్ ముఖ్యం. ఇప్పటి వరకు దేశంలో భారత సైన్యంలో జాబ్ చేస్తే నాకు ఒక సేఫ్టీ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఒక శాలరీస్ ఎంత ఉంటాయి, బెనిఫిట్స్ ఏంటి? ప్రతి ఒక్కరు ఈరోజు చదువుకునేది మనం ఉద్యోగం దొరుకుతుందనే ఉద్దేశంతో మన ఫ్యామిలీని మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి, మనం ఒక సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండాలి, సమాజానికి సేవ చేయాలి. దాంతోపాటు మనకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చుకోవాలంటే మనకు వేతనాలు ఉండాలి. సో ఆ వేతనాలు ఎలా ఉంటాయని చెప్తాను. మినిమం ఒక సైనికుడిగా నమోదైన తర్వాత, సెవెంత్ పే కమిషన్ వచ్చిన తర్వాత మన బేసిక్ శాలరీ అనేది మినిమం టు మినిమం మీకు 35,000 శాలరీ ఉంటుంది. ఈ 35,000 శాలరీ పాటు ఇప్పుడు ఇది బేసిక్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు స్టైఫండ్ 35,000 ఉంటుంది. దీంట్లో మీకు ఉచిత రేషన్, ఉచిత వైద్యం, దాని తర్వాత ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, అంటే ఐ మీన్ మీరు లీవ్లో వచ్చినప్పుడు కానీ సంవత్సరానికి 3 సార్లు మీకు రైల్వే టికెట్ ఫ్రీ. దీని తర్వాత మీకు సిఎస్జి క్యాంటీన్లో మీకు కావాల్సినంత సబ్సిడీలో సామాన్లు ఉంటాయి. సో మీ పేరెంట్స్కి మెడికల్ ఫ్యాసిలిటీస్ అన్నీ ఫ్రీ ఏ మిలిటరీ హాస్పిటల్లో కానీ. మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ పిల్లలకు ఎడ్యుకేషను, ఎడ్యుకేషన్తో పాటు మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ మీకు అన్నీ ఫ్రీ. అయితే మీరు జాయిన్ అయిన రోజు నుంచే మీరు భారత దేశంలో భారత సైన్యానికి మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీకు మీ రెస్పాన్సిబిలిటీ భారతదేశానికి కాబట్టి మీరు జాయిన్ అయిన రోజే మీ పేరు మీద 25 లక్షల ఇన్సూరెన్స్ గవర్నమెంటే చేసేస్తుంది. దాని తర్వాత మీకు సంవత్సరానికి 90 రోజులు సెలవు ఉంటుంది, అంటే ఒక సంవత్సరంలో 12 నెలల్లో 3 నెలలు సెలవు ఉంటుంది, 9 నెలలే ఉద్యోగం చేయాలి. సో కాబట్టి ఎవ్రీ 3 మంత్స్కు లీవ్ ఉంటుంది. ఇది ఒక చాలా పెద్ద అపోహ మన తెలుగు వాళ్ళల్లో. గవర్నమెంట్ వాళ్ళు మిలిటరీలో జాయిన్ అయితే లీవ్ ఇవ్వరు, మిలిటరీ జాయిన్ అయితే బోర్డర్లోనే ఉండాలి, మిలిటరీ జాయిన్ అయితే సో మనకు ఇంటికి దూరంగా ఉంటాము, ఇది తప్పు. ఈ రోజుల్లో ప్రతి 3 నెలలకు 1 నెల రోజులు సెలవు, ఎందుకంటే ఇన్ని ఒక్క ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని సెలవులు ఉన్నాయి, ఫ్రీగా 3 నెలలు జీతం ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళు పడేది వేరే డిపార్ట్మెంట్లో ఏదున్నా 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్ ఒక్క దాంట్లోనే 24 అవర్స్ డ్యూటీ. కాబట్టి మాకు టైం అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతాము, మాకు టైం అయిపోయింది మేము రాము, మాకు 5 గంటలు అయిపోయింది మేము ఆఫీస్ క్లోజ్ చేస్తున్నాం అనేది ఉండదు ఇక్కడ. కాబట్టి 24 అవర్స్ వర్క్ చేసే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది కాబట్టి 1 నెల రెస్ట్, ప్రతి 3 నెలలకు 1 నెల రెస్ట్ కంపల్సరీ ప్రతి సోల్జర్కి ఇచ్చే ఆర్డర్స్ ఉన్నాయి. సో దీని కాకుండా మీరు 15 సంవత్సరాలు మినిమం పనిచేస్తే మీకు పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీకు 15 ఇయర్స్ తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చేస్తే మీకు బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా కానీ లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా కానీ మళ్ళీ వచ్చి మీరు మీకు మీ క్వాలిఫికేషన్తో పాటు ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా మళ్ళీ ఎస్సీ ఎస్టీ లాగానే మళ్ళీ స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు చాలా మంచి అవకాశము. ఇదే కాకుండా మీరు సోల్జర్గా జాయిన్ అయితే సోల్జర్గానే ఉండరు డిపార్ట్మెంట్లో, ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి నేను చెప్పాలనుకున్నాను. ఒకసారి సిపాయిగా జాయిన్ అయిన తర్వాత 3 ఇయర్స్లో నాన్ కమిషన్డ్ ఆఫీసర్గా ప్రమోషన్ వస్తుంది. ఆ నాన్ కమిషన్డ్ ఆఫీసరు 10 ఇయర్స్ తర్వాత జూనియర్ కమిషన్ ఆఫీసర్ అవుతారు. అంటే ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయిన పోలీసు జీవితాంతం
Hello, am I audible? Yes, sir, please carry on. Okay. So, constable ga join aithe, constable nunchi head constable kavadaniki civil lo mana daggara 20 samvatsaralu padutundi. Ade oka army lo oka soldier ga join aithe, oka non commissioned officer, hawaldar rank kavadaniki 5 samvatsarale padutundi. Junior commissioned officer, sub inspector rank kavadaniki 12 samvatsaralone avutundi. అది ఇన్స్పెక్టర్ ర్యాంక్ అవడానికి 18 సంవత్సరాలే అవుతుంది. సో కాబట్టి ఇది టైం బాండ్ ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సివిల్ డిపార్ట్మెంట్ లాగా లేదు, మనకందరికి తెలియదు. ఈ తెలియకపోవడం వల్లనే మనం ఇలాంటి అవకాశాలను కోల్పోతున్నాము. సో ఈ ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్న యువతకి నేను కోరేది ఏంటంటే, తప్పకుండా ఈ సైన్యంలో భాగస్వాములు గండి, దేశాన్ని రక్షించే క్రమంలో మీరు మీకు మీ ఫ్యామిలీని కాపాడుకోండి. కాబట్టి వీళ్ళకి మంచి అవకాశము. ప్లస్ ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నరేంద్ర గారు, బాల గారు చాలా మీ గురించి ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకి మనం ఎలాంటి చేతనిద్దాము, మన వంతు సహకారంగా ఏం చేద్దాము అనేది నిత్యం వీళ్ళు పోరాడుతూ ఉంటారు. కాబట్టి నాకు తోచిన విధంగా భారతదేశ సైన్యంలో నేను ఒక కర్నల్ ర్యాంక్గా ఉండి, నేను తెలంగాణలో ఉన్న యువతకి సర్వీస్లో ఉండి కూడా ఎలా సహాయపడగలను అనేది నా వంతుగా నిన్న హాఫ్ టైంలో చేస్తూనే ఉంటాను, చేస్తాను కూడా. సో ఇలాగే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది, ఇక్కడ మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఎలాంటి ఉద్యోగాన్నైనా సాధించగలము అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే తప్పకుండా మనము మన ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాం. దీనికి నేను చెప్పదలుచుకున్న ఉదాహరణ, చాలామంది మన 10th క్లాస్లో 50% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. నాకు ఎంసెట్ రాలేదు, నాకు ఆఫీసర్ ఉద్యోగం రాలేదు, నేను ఒక సోల్జర్గానే జాయిన్ అయినా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అవకాశాలు అందిపుచ్చుకొని నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకొని 10th క్లాస్ నుంచి నేను ఇంటర్మీడియట్లో డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నేను జాయిన్ అయిన వాడిని. డిగ్రీ కంప్లీట్ చేశాను, పీజీ కంప్లీట్ చేశాను, ఎన్ఐఎస్ ఒక నేషనల్ ఇంటర్నేషనల్ కోచ్ డిగ్రీ చేశాను, ఎంఎస్ ఆఫ్ స్పోర్ట్స్ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, ఎల్ఎల్బి చేశాను. సో ఇన్ని చేశానంటే భారత సైన్యంలో చదువుకుంటాననే ఆస్పిరేట్ ఉన్నవాడికి ఎన్ని అవకాశాలు ఉంటాయో నేనే ఉదాహరణ. కాబట్టి 50% వచ్చినాయి, 60% వచ్చినాయి, 70% వచ్చినాయి. నాకు ఎంసెట్ రాలేదు, నాకు ఇంజనీరింగ్ రాలేదు, నాకు మెడిసిన్ రాలేదు, నాకు IIIT రాలేదు అని నిరుత్సాహపడకండి. 50% వచ్చిన వాళ్ళకు కూడా 90% వచ్చిన వాళ్ళకంటే మంచి అవకాశాలు ఉంటాయి అనడానికి ఈ డిపార్ట్మెంట్ ఒక ఉదాహరణ. మాకు హైలీ టాలెంటెడ్ 90% ఉన్న సూపర్ బ్రెయిన్ మాకు అవసరం లేదు. మాకు 50-70% మార్క్స్ ఉన్న నార్మల్ యావరేజ్ స్టూడెంటే చాలు. కాకపోతే మాకు ఓవరాల్ గ్రోత్ కావాలి, ఫిజికల్, ఫిజియలాజికల్, సైకలాజికల్. ఫిజికల్ శారీరకంగా, మానసికంగా, ఫిజియలాజికల్ హృదయంగా కూడా, ఫిట్నెస్గా కూడా. సో ఈ మూడు ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళే డిఫెన్స్ ఫోర్సెస్లో సక్సెస్ అవుతారు అనడానికి నేనే ఉదాహరణ. సో కాబట్టి మీకు ఈ అవకాశాన్ని వదులుకోకండి. దీనికి కావలసిన వెబ్సైట్ అనేది నేను మళ్ళీ చెప్తాను, www.joinindianarmy.nic.in లేదా హౌ టు జాయిన్ ఇండియన్ ఆర్మీ అనేది ఒక మీరు గూగుల్లో కొడితే ఇప్పుడు గూగుల్ ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ యూ. నేను ఇప్పుడు చెప్పిన సోది అంతా సోది అనుకోకుండా మీరు మళ్ళీ దాంట్లో తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి కాకపోయినా 4 సార్లైనా హౌ టు జాయిన్ ఇండియన్ ఆర్మీ, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ఇండియన్ ఆర్మీ అనేది మీరు కొట్టండి. మీరు తెలుగులోనైనా కొట్టండి, మీకు మొత్తం వచ్చేస్తుంది. ఇలాగే కాకుండా నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీలో ఒక సోల్జర్స్కి మెన్కే అవకాశం ఉండే, అలాగే మెన్తో పాటు ఉమెన్ కూడా లాస్ట్ ఇయర్ 2019 నుంచే ఫస్ట్ బ్యాచ్ యాజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం మేము.
ఈ మన ఈ గ్రూప్ లో మీటింగ్ లో ఉన్న గర్ల్స్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా నేను ఒక అవకాశం ఇవ్వదలుచుకున్నాను, దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఆమై ఓకే విత్ బాల? బాలగారు అనేది భారత సైన్యంలో ఒక ఆఫీసర్ ర్యాంక్ లోనే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయ్యుండి, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యుండి, ఎవరైతే ఎన్సీసీ ఆఫీసర్ అయ్యుండి, ఎవరైతే ఎల్ఎల్బి చేసిన వాళ్ళకే అవకాశం ఉండే, కానీ ఇప్పుడు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన ఉమెన్ ఇండియన్ ఆర్మీ మిలిటరీ పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తించడానికి మెన్తో పాటు ఒక యువకుడితో పాటు భుజంతో భుజం రాసుకుంటూ భారత సైన్యంలో యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం పొందే అవకాశం ఇండియన్ ఆర్మీ ఇండియా భారతదేశం కల్పించింది. ఇది దీని ప్రత్యేకంగా మన మాజీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క ప్రోద్బలము, ఆమె తాపత్రయము. సో కాబట్టి ఉమెన్ ఆఫీసర్ని, ఉమెన్ ఒక యూత్ 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మా మిలిటరీ పోలీస్గా బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ అవకాశం ఉందండి. దీనికి కావలసిన హైట్ 142 సెంటీమీటర్స్. 142 అంటే దాన్ని మీరు ఫీట్లో కన్వర్ట్ చేసుకుంటే మీ అరౌండ్ 5 ఫీట్సే వస్తుంది. సో హైట్ అనేది 142 సెంటీమీటర్స్ కావాలి, వెయిట్ అనేది 46-45 కేజీసే కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలో చెప్తాను. సో ఫిజికల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్, 10th క్లాసు మినిమం పర్సంటేజ్ ఆఫ్ 50%, 33% మినిమం మార్క్స్ ఉండాలి అన్ని సబ్జెక్టులలో. సో దీనికి కావాల్సిన ఈచ్ సబ్జెక్ట్లో 33% ఉండాలి. సో ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఫిమేల్కి కూడా 1600 మీటర్ 1.6 కిలోమీటర్ ఉంటుంది, మెన్కి అయితేనేమో 5.5 మినిట్స్ ఉంటుంది, ఉమెన్కి అయితేనేమో 7.5 మినిట్స్ ఉంటుంది, 2 మినిట్ ఎక్స్ట్రా. 1600 మీటర్ 1.6 కిలోమీటర్కి 1600 మీటర్స్కి 7:30 7:30 గ్రూప్ వన్లో, 8 మినిట్ ఏమో గ్రూప్ టూలో. సో కాబట్టి ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్న ఉమెన్ ఉన్నారో ఫిజికల్ ఫిట్నెస్ని 1.6 కిలోమీటర్ని మినిమం 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. దాంతోపాటు లాంగ్ జంప్ ఉంటుంది ఉమెన్కి 10 ఫీట్, 10 ఫీట్ అంటే 3 మీటర్స్, 10 ఫీట్ లాంగ్ జంప్ని వీళ్ళు దూకాల్సి ఉంటుంది. హై జంప్ ఏమో 3 ఫీట్ ఉంటుంది, 1 మీటర్. సో 3 ఫీట్ హై జంపు, ఈ రెండు ఇవే ఫిజికల్ క్వాలిఫికేషన్స్. వీళ్ళకి కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో సేమ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జి, జనరల్ ఇంగ్లీష్, కొంచెము ఫిజికల్ సైన్స్. సో జనరల్ ఇది మిలిటరీ పోలీస్ కావాల్సిందే కాబట్టి సో ఉమెన్కి అవకాశం ఉంది. శాలరీ సేమ్, మెన్కి ఎలాంటి శాలరీస్ ఉన్నాయో సేమ్ శాలరీసు. కాకపోతే అన్మ్యారీడ్ ఉమెన్ ఓన్లీ ఎలిజిబుల్. మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న ఉమెనే ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ సేమ్ మెడికల్ టెస్టులు, ప్రాపర్ మెడికల్ టెస్టులు ఉంటాయి, ఉమెన్ డాక్టర్సే చేస్తారు. ఉమెన్ ఈ ట్రైనింగ్ అనేది బెంగళూరులో ఉంటుందండి, మనకు నియర్ బైయే. ఈ సెలెక్షన్ ప్రొసీజర్ కూడా సౌత్ ఇండియా కంప్లీట్ కావాల్సింది బెంగళూరులోనే ఉంటుంది, ప్లస్ సెలెక్షన్ అయిన తర్వాత ట్రైనింగ్ కూడా బెంగళూరులోనే ఉంటుంది. కాబట్టి మనకు నియర్ బై ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ అవకాశాలు నోటిఫికేషన్ వస్తాయో, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత మనకు కాల్ లెటర్ వస్తుంది. ఫెసిలిటీస్ అనేవి సేమ్, మెన్కి ఎలాగుంటాయో ఉమెన్కి కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, సేమ్ సెలవులు ఉంటాయి, సేమ్ పేమెంట్ ఉంటుంది,
సేమ్ 15 ఇయర్స్ మినిమం సర్వీస్ ఉంటుంది, సేమ్ పెన్షన్ ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళ హస్బెండ్ కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళ పిల్లలకు మెన్కి అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఉమెన్కి కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ టైం ఒక బ్యాచ్ 100 బ్యాచ్ ట్రైనింగ్ కాప్ అయిపోవస్తుంది, ఈ కోవిడ్ వల్ల ఆగిపోయింది. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ మన తెలంగాణ నుంచి ఓన్లీ 2 అమ్మాయిలే ఉన్నారు, ఓన్లీ 2 అమ్మాయిలే ఉన్నారు. 100 మెంబర్స్లో ఓన్లీ 2 అమ్మాయిలే ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో నాకు నా వంతుగా మినిమం ఒక 25% అమ్మాయిలు మన తెలంగాణ నుంచి ఉంటారని ఆశిస్తున్నా. దానికి మా వంతుగా మేము ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది మేము శాశక్తిలో ప్రయత్నిస్తాం, దానికి మేము సహకారం అందిస్తాం. దీంతో పాటు నేను మెన్ ఉమెన్తో పాటు సో ఆఫీసర్స్ ఎంట్రీ కూడా ఉంది. ఈ ఆఫీసర్స్ ఎంట్రీ అనేది నెక్స్ట్ మీటింగ్లో చేద్దాం, టైం లేదు కాబట్టి. నౌ ఐ వాంటెడ్ టు కన్క్లూడ్ హియర్. సో ఐ వుడ్ లైక్ టు టేక్ ఆన్ మిస్టర్ బాలా. మీరు బాలప్రసాద్ గారు, నేను దీన్ని క్షుత్తంగా ఇంకా పరిశీలనగా ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత మనం సెమినార్సు అవేర్